క్రీస్తు శకం 1320 చరిత్రలో కోటల ప్రాధాన్యాన్ని మనం బాగా గమనించవచ్చు. దుర్గాలు నాలుగు రకాలు. స్థలదుర్గము, వనదుర్గం, కట్టెల దిడ్డి వాకిలి లేదా తూర్పు ద్వారం. దీనిని రెండు కొండలను కలుపుతూ సుమారు 200 అడుగుల పొడవుతో నిర్మించారు. పుట్టలమ్మ చెరువు, ముత్యాలమ్మ చెరువు, వెదుళ్ళ చెరువు బోటింగ్కు కూడా అనుకూలంగా ఉంటుంది. కొండవీటి కోటలో ఉన్న దేవాలయాలు అన్నింటికంటే ఇదే పెద్ద దేవాలయం. దీనిని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంటారు. నిధుల కోసం దుండగులు విపరీతంగా త్రవి పాడు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ దేవాలయాన్ని పునరుద్ధరించి విగ్రహ ప్రతిష్ట చేయుటకు పూనుకుంది. దీనిని వరాల కొట్టు లేదా వరహాల కొట్టు అంటారు. ఇక్కడే పెదకోమటి వేమారెడ్డి జారీ చేసిన శాసనాలు లభించాయి. ఈ కొట్టు ముత్యాలమ్మ చెరువు ఒడ్డున ఉన్నది.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా పార్ట్ 2 పార్ట్ 3 కూడా కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.